నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సబ్ సిఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో గొలుసు దుకాణాల నిర్వహణపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని మొళ్లపూడిలో ఓ వ్యక్తి మద్యం విక్రయిస్తూ ఉండగా అతని వద్ద నుండి 11 మద్యం సీసాలు, అదేవిధంగా బట్టిపాడు దిన్నే వాటర్ ట్యాంక్ సమీపంలో మద్యం విక్రయిస్తున్న మరో వ్యక్తి వద్ద 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం ఎస్సీబీ స్టేషన్ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గల మునలపూడి విలేజ్లో పెంచలయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్నటువంటి 11 మద్యం బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లనే బట్టేపాటి దిన్నే గ్రామంలో రమణయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్నటువంటి 10 బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా అనధికారికంగా మద్యం విక్రయాలు జరుపుతూ ఉన్నారు. ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయాలు జరిపితే వారి యొక్క వారు సమాచారం ఇస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. వారి సమాచారం ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇచ్చినటువంటి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. ఎవరైనా ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగినా, తర్వాత గుట్కా లాంటి నిషేధిత మత పదార్థాలు విక్రయించిన, గంజాయి నాట్సారా లాంటి నిషేధిత ఐటమ్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నా, అట్లనే అనధికారికంగా మద్యం ఎవరైనా అమ్ముతా ఉన్నా, 9440902527 బుచ్చిరెడ్డిపాలెం సంగం దగ్గరి మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తుంటే, ఎస్సీబీ ఆఫీసర్స్ ఎవరైనా పాల్పడుతుంటే సమాచారం అందిస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.